అశ్వనీ దేవతలు శ్రీ సూర్య భగవానుని పుత్రులు వీరినే తధాస్తు దేవతలు అంటారు విశ్వకర్మ తన అయిన సంజ్ఞను సూర్యునికిచ్చి వివాహం చేయగా సూర్యుని తీక్షణ ప్రకాశాన్ని తాళలేక అతనిని విడిచి అశ్వరూపంలో అరణ్యాలకు వెళ్ళిపోతుంది సంజ్ఞ ఇది తెలిసిన సూర్యభగవానుడు తను కూడా అశ్వరూపం ధరించి సంజన వద్దకు వెళ్తాడు ఇలా ఇద్దరూ అశ్వాల రూపంలో రమించగా పుట్టినవారే ఈ అశ్వినీ దేవతలు కవలలుగా పుట్టిన వీరి అసలు పేర్లు నాసత్యుడు దస్రుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొంది దేవతల వైద్యులుగా ప్రసిద్ధి పొందారు వీరినే ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి చవ్యన మహర్షికి ఇచ్చినది అశ్వినిలే రుణాసుడను వానికి అంధత్వం రాగా అతనికి తిరిగి చూపును తెప్పించారు కేలుని భార్యాగు విశ్వలా యువతికి యుద్ధములో కాళ్లు విరిగిపోగా కాళ్ళు ఏర్పరిచారు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్రప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అశ్విని దేవతల సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుందట ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చునబెట్టుకుని మూడు చక్రాల కల రథాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన అశ్విని దేవతలు మంచి మనసున్న దేవతలుగా పురాణాలు వర్ణిస్తున్నాయి ఎవరికి ఏ కష్టం వచ్చినా సంధ్యాకాలంలో వేడుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయని పురాణ వచనం ముఖ్యంగా సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు అశ్విని దేవతలను మనసులో తలుచుకుని కోరికలు కోరుకుంటే తప్పక ఆ కోరికలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి మంచైనా చెడ్డైనా పదే పదే తలిస్తే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరినే తదాస్తు దేవతలు అంటారు అందుకే ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు మరిన్ని ఆసక్తికర విషయాలకై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్